ఎర్రగొండపాలెం గిద్దలూరు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పం కోసమే నేను ఇక్కడ ఈ మూడు రోజులు పెట్టుకున్నాను. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీది. నిన్ననే ఇంకొక సంకల్పం చేశాను, సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అవునా కాదా? ఒక హైదరాబాద్ మహానగరాన్ని నిర్మించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఐటీ ద్వారా తెలుగు జాతిని ప్రపంచంతో పంపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ దేశానికి సంక్షేమ కార్యక్రమాలు చూపించిన పార్టీ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీ ఈరోజు నేను ఆలోచించండి, పేదరికం లేని సమాజాన్ని, పేదల్ని సంపన్నులు చేసే విధానానికి నిన్ననే సంకల్పం చేశాను. ఆ సంకల్పంలో మీరు చూస్తే పేదవాళ్ళని సంపన్నులుగా చేసే కార్యక్రమంలో ప్రతి నిరుపేద అండ తెలుగుదేశం పార్టీ జెండా. ఎక్కడ పేదవాడు ఉంటాడో, పేదవాళ్ళలో ఎక్కడైతే నిరుపేద ఉంటాడో ఆ నిరుపేదని పైకి తేవడమే నా ధ్యేయం, నా సంకల్పం. నేను ఒకటి ఆలోచించాను, పేదవాడికి తెలుగుదేశం పార్టీ అండగా ఉండడమే కాకుండా పేదవాడిని కోటీశ్వరుడు చేయడానికి ఏ మార్గాలు ఉన్నాయో ఆ మార్గాలన్నీ అన్వేషిస్తాను. ఆర్థిక అసమానతలు తగ్గించాల్సిన బాధ్యత రాజకీయాల్లో ఉండే నాలాంటి వ్యక్తుల పైన ఎక్కువ ఉంది. సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో ఆ సంపద అర్హులు పేదవాళ్ళకి దగ్గర చేర్చడం కూడా అంతే ముఖ్యమని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. అందుకని నా సంకల్పం, ఈ పేదవాళ్ళు అసమర్థులు కాదు, సరైన అవకాశాలు ఇస్తే, చేయూతనిస్తే అందరితో సమానంగా మీరు కూడా పైకి వస్తారు, కోటీశ్వరులు అవుతారు. అదే చేయాలనుకుంటున్నాను. చాలా మందికి అనిపించచ్చు, జగన్మోహన్ రెడ్డి 2004లో ₹1 కోటి ఆదాయం, ఇప్పుడు ఎంత తెలుసా తమ్ముళ్ళు? 510 కోట్లు. ఏం తమ్ముళ్ళు, జగన్మోహన్ రెడ్డి అవినీతి డబ్బులు సంపాదిస్తే కష్టపడి మనం కోట్లు సంపాదించలేమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కోటీసులు కావాలనుకుంటున్నాడు. నేను అనుకునేది 40 ఏళ్ళు నన్ను ఆదరించిన ఈ ప్రజానీకానికి రుణం తీర్చుకోవాలనుకుంటున్నాను. అదే చేస్తా, నా నిజాయితీ నిరూపించుకుంటానని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం, ఇంకా మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం. ఎవరిచ్చారు తమ్ముళ్ళు? అన్నా కంట్రీ ఎవరు పెట్టారని అడుగుతున్నా మిమ్మల్ని. చంద్రన్న భరోసా ఎవరిచ్చారని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరన్నా చనిపోతే ₹5 లక్షలు కుటుంబానికి ఇచ్చి మట్టి ఖర్చులకు ₹30,000 ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇదే కాదు, ఇంకో పక్కన మీరు చూస్తే విదేశ విద్య, పేదవాళ్ళని ప్రపంచమంతా పంపించి ఒక్కొక్కరికి 15 లక్షలు 20 లక్షల ఆర్థిక సహాయం చేసి पैकनीकोच्चन पार्टी तेलुगुदेशम पार्टी संक्रांति कानुक रंजान तोफा अन्नी पार्टी तेलुगुदेशम पार्टी सब प्लान बेटी 27 कार्यक्रमालु इच्चिन पार्टी तेलुगुदेशम पार्टी ఇక్కడ గాయనున్నాడు మూలాలు లేని ఆది మూలం అయ్యా నీకు మూలాలే లేవు ఇక్కడ నువ్వేదో నన్ను బెదిరిస్తావనుకుంటున్నావు కబద్దారు నేను కండెర్ర చేసి నా తమ్ముళ్ళు కండెర్ర చేసి అదే జరుగుతుంది ఎగిరెగిరి పడద్దు నీ భాగోతం చాలా ఉన్నాయి కూడా చెప్తా అందుకే తమ్ముళ్ళు నేను మిమ్మల్ని కోరుతున్నా నేను ఒకటే నా జీవితంలో ఆలోచిస్తున్నా పేదల పెళ్లిదిగా జీవితాంతం నేను మీ గుండెల్లో ఉండాలనే నా సంకల్పం ఇన్ని సంవత్సరాలు సంక్షేమ కార్యక్రమాలు చేస్తూనే సంపద సృష్టించి మిమ్మల్ని పైకి తీసుకొచ్చాం ఈరోజు టెక్నాలజీ కూడా అందుబాటులోకి వచ్చింది అందరినీ చూస్తే మా తమ్ముళ్ళు వారసంలో కూడా సెల్ ఫోన్లు పెట్టుకొని బ్రహ్మాండంగా షూటింగ్ చేస్తున్నారు ఈ టెక్నాలజీ ఉపయోగించుకొని రిఫార్మ్స్ వల్ల సంపద వచ్చింది కాబట్టి ఆ సంపద పేదవాళ్లకు తీసుకొచ్చి ఆర్థిక అసమానతను తగ్గించే విధానం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అందుకే నేను ఇంకొక మాట కూడా చెప్పాను బాగా సంపాదించిన వ్యక్తులు జన్మభూమి స్ఫూర్తితో ఒకరు ఒకరికి కానీ ఒకరు ఎక్కువ మందిని కానీ మెంటరింగ్ చేసి వాళ్ళు కూడా మీతో సమానంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకోమని వాళ్ళు కూడా పిలిపించాను జన్మభూమి పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ శ్రమదానం ప్రవేశపెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆకస్మిక తనిఖీలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ విద్యను ప్రోత్సహించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అనేక సమస్యలు తీసుకొచ్చాం నేను అడుగుతున్నా నాలుగేళ్లలో మీ జీవితాలు బాగుపడ్డాయా తమ్ముళ్ళు అడుగుతున్నా 5వ సంవత్సరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోతా ఉంది ఎవరు కాపాడలేడు పని అయిపోయింది ఇదే చివరి ఎన్నికలు ఒకసారి అన్నాడు ముద్దులు పెట్టాడు తల నిమిరాడు ఇప్పుడు పిడి గుద్దులు గుర్తున్నాడు మిమ్మల్ని ఇది న్యాయమా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఆడబిడ్డలను అడుగుతున్నా చాలా దుర్మార్గం ఇది నీచం ఎవరైనా పేదవాడు నిత్యావసర వస్తువులు కొనే పరిస్థితుల్లో మీరున్నారా పప్పు పెరిగిందా నూనె పెరిగిందా పప్పులు పెరిగాయా ఏ తమ్ముళ్ళు ఏం తింటారు ఇంకో పక్కన మీరు చూస్తే ఏ తోచునే ఏ తోపురాకు మొదలు పెట్టండి మీకే చెప్పేది ఏమి తమ అక్కడ వద్ద లాగేండి బయట లాగేసి వచ్చుంటాడు బాబు జగనన్న మద్యం షాపు ఉపయోగించుంటాడు అలాంటి వాళ్ళు పక్కన పంపేయండి ఆ జగన్మోహన్ రెడ్డి పుణ్యమాని ఎక్కడ చూసినా మద్యం షాపులు పెట్టి ఫుల్గా నాసి రకం మద్యం చేపెట్టి మన ప్రాణాలు తీస్తున్నాడు తమ్ముళ్ళు ఇలాంటివన్నీ చాలా జరుగుతున్నాయి అందుకే నేను అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ కరెంటు ఛార్జీలు పెంచాడా లేదా ఈ గాలికే కరెంటు పోయింది ఈ ఊర్లో ఏం తమ్ముళ్ళు చూశారా ఎంత బాగుందో పరిపాలన చేతగాని పరిపాలన అవునా కాదా చిన్న గాలికే కరెంట్ పోతే పెద్ద గాలి వస్తే ఏమవుతుంది తమ్ముళ్ళు కరెంట్ వస్తుందా అంతేకాకుండా 8 సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడా లేదా అనవసరంగా దోసుకుంటారు శాఖాడు అవుతుంది చెప్పేది నాలా బుద్ధి లేకుండా చేయించాడు ప్రయత్నిస్తున్నారు మీరు చెప్పేది అడుక్కుంటున్నా ఓపికొండ అనవద్దండి ఎప్పుడు కూడా ఒక పద్ధతి ప్రకారం మనం 10 మంది ఉంటారు దీంట్లో అభివృద్ధి చేసుకుంటారు మీరు ఇప్పుడు బాలనారాయణ విజ్ఞానం ఉండండి కాబట్టి మీరు చూస్తే ఇవాళ అన్ని రేట్లు పెరిగాయి వంట గ్యాస్ పెరిగింది ఆఫీస్ రేట్లు పెరిగాయి ఇంటి పన్ను పెరిగింది చెత్త మీద కూడా పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి అందుకే ఇంకొక విషయం గుర్తు పెట్టుకోవాలి మీకు ఇచ్చేది 10 రూపాయలు మీ దగ్గర దోచుకునేది 100 రూపాయలు కాదా ఎవరైనా సరే మీకు వచ్చే ఆదాయంతో మీ ఖర్చులు సరిపోతున్నాయి తమ్ముళ్ళు ఇప్పుడే అన్నారు అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమందిని చదివించే బాధ్యత నేను తీసుకున్నా ఈరోజు అమ్మఒడి 2 పిల్లలుంటే 3 పిల్లలుంటే ఒకరికే ఇస్తారంట ఒకరికి ఇస్తే 2 పిల్లలు కూలి పని చేయాలా కూలోడుగా ఉండాలా అదే జగన్మోహన్ రెడ్డి ఆలోచన నా ఆలోచన ఈ పిల్లల్ని బాగా చదివించి డాక్టర్లుగా ఇంజనీర్లుగా మేధావులుగా తయారు చేస్తా నా బంగారు మనోళ్ళు చిక్కు తమ్ముళ్ళు ఉన్నారు ఇక్కడ ఎక్కడికి పోయినా ఈ వర్షంలో కూడా మీకంటే మా పిల్లలు చూడండి తల్లిదండ్రుల పైన భుజాల పైన ఎక్కి వాళ్ళు చూపించే అభిమానం నా మీద నమ్మకం ఆ నమ్మకం ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా రాదు అలాంటి నమ్మకం చూపించిన చిన్నారులకి బంగారు భవిష్యత్తు చూపించే బాధ్యత నాది ప్రతి ఒక్క తల్లి తండ్రి ఆలోచించేది పిల్లలు పైకి రావాలి బాగా చదువుకోవాలి చదువుకుంటానే ఉద్యోగం రావాలి నన్ను కూడా సరిగా చూసుకోవాలని కోరుకుంటా అవునా కాదా తమ్ముళ్ళు ఆడబిడ్డలే చెప్పండి ఉద్యోగాలు వస్తున్నాయి ఇప్పుడు జాబు రావాలంటే ఈ పిల్లల భవిష్యత్తు ఉండాలంటే ఈ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే అది రాష్ట్రంలో మారుమోగే నినాదం ఈరోజు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి ఈ ప్రాంతం ఒక వెనుకబడిన ప్రాంతం అవునా కాదా తమ్ముళ్ళు 96లో నేను వచ్చినప్పుడు నాకు ఈ ప్రాంతంలో ఒక విషయం అడిగారు మీకు చాలా మందికి జ్ఞాపకం లేకపోవచ్చు కానీ మీరు అడిగింది మాకు వెలుగొండ ప్రాజెక్ట్ ఇప్పించండి నేనన్నాను నీళ్ళు ఎక్కడున్నాయి కష్టంగా అన్నాను అప్పుడు ఒక మాట చెప్పారు అందరూ సార్ పర్వాలేదు వరదలు వచ్చినప్పుడు 5 ఏళ్లకు 6 ఏళ్లకు ఒక్కసారి మీరు నీళ్ళు ఇస్తే మా జీవితాల్లో మార్పు వస్తుంది కరువు పోతుంది అని ఒక్క మాట మీరు చెప్తే फाउंडेशन से वेलगोंडा प्रोजेक्ट के नाम भी बन गया। अन्नी परमिशन को डबल खर्च पड़ा मन गवर्नमेंट पोइंदी गवर्नमेंट पोते तिरिगी राजशेखर रेड्डी गारु अन्नी ప్రభుత్వాలు పనిచేయకుండా కాంట్రాక్ట్ పంపించి పనులు కానికుండా కమిషన్ ఎక్కి మొత్తం నాశనం చేసి మళ్ళా 2014 నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత పనులు దారిలో పెట్టి కాంట్రాక్ట్లు మార్చి పరిగెత్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ 1450 కోట్లు ఖర్చు పెట్టారు। 95% పనులు పూర్తయినాయి। నేనుంటే ఒక్క సంవత్సరంలో మీకు నీళ్లు వచ్చేది। నేను తమ్ముడు నేను ఎన్నోసార్లు ఇన్స్పెక్షన్కి వచ్చాను, జ్ఞాపకం ఉందా మీకు? ఎప్పుడన్నా వచ్చాడా ఈ సైకో ముఖ్యమంత్రి ఇక్కడికి? వాడు కథలు మాట్లాడతాడు। అందుకే నేను మీ అందరికీ ఒకటే చెప్తున్నా, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన శని ఈ జగన్మోహన్ రెడ్డి।